बीएसपी पार्टी बीसी पार्टी आरएस प्रवीण कुमार गारु इदे बीसी अभ्यर्थिनि मुख्यमंत्री हाईकमांड की बहुजन समाज पार्टी बीसी बिड्डलकु मुख्यमंत्री अवकाश वस्तुंदी वेरे ये पार्टीलु कूडा रादु मिगता पार्टीलु मुख्यमंत्री अभ्यर्थिनि प्रकटिंचमनि चेप्पंडि पापं बंडि संजयनि ఆయన వన్ ఇయర్ నుంచి అంత కష్టపడ్డాడు దాన్ని అని చెప్పేసి డస్ట్బిన్ లో వాడేసిండు ఆయన. ఇదే ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పగా పనులు చేస్తా ఉన్నది, విద్యార్థులకు అనేకమైన సేవలు అందిస్తా ఉన్నది అని చెప్పి చాలా సందర్భాల్లో పొగిడిండు కదా. మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కేసీఆర్ ఒక్కసారిగా శత్రువు అయిపోయాడు? ముఖ్యమంత్రిగా మీరు నెలకు 3,36,000 రూపాయల జీతం తీసుకుంటున్న మీరు మీరు మా డబ్బుతోని మహారాష్ట్రలో లేకపోతే ఇంకెక్కడ దగ్గరనో ప్రగతి భవన్ వేదిక కల్పి రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజల భాగోగులను పూర్తిగా విస్మరించండి. మీరు ఎప్పుడైతే బీసీకి మేము 60 నుంచి 70 సీట్లు ఇస్తామని అనౌన్స్ చేశారో బీసీ సమాజం అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పార్టీ మాకు సీట్లు ఇస్తామని మాకు ఆఫర్ చేయడం ఏంటి, బీసీ సమాజం ఏమైనా ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉందా, మేము కూడా చైతన్యవంతులం అయినాం కదా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? మా మహనీయులు చూడండి, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, పెరియార్ రామస్వామి, తర్వాత సంత నారాయణ గురు, బీఆర్ఎస్ పార్టీ పోతున్నదా, కాంగ్రెస్ పోతున్నదా, లేకపోతే బీజేపీ పోతున్నదా? బీఎస్పీ పార్టీ పేరుకే బహుజన వాదాన్ని ఎత్తుకున్నా కూడా బీఎస్పీ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉంది. తప్పు తప్పు తప్పు. బీఎస్పీలో బహుజనుల ఆధిపత్యం ఉంది, అగ్రకులాలలో ఉండే భూస్వాముల ఆధిపత్యం ఉండనివ్వము. బహుజన సమాజ్ పార్టీలో, బహుజన సమాజ్ పార్టీలో పేదల ఆధిపత్యమే ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలోకి వచ్చి జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాశ్ లేంటే ఆకునూరి మురళిలాగా అయిపోతాడా, లేంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెక్క మారుతాడు? చరిత్ర నిర్ణయిస్తుంది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు, మా మహనీయుల సిద్ధాంతం నిర్ణయిస్తుంది. మీరు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి మీరే అని అనౌన్స్ చేయగలిగే దమ్మున్న బీఎస్పీ పార్టీ ఎన్నికలకు ముందే వీళ్ళే మా అభ్యర్థులని ఎమ్మెల్యేని ఎందుకు అనౌన్స్ చేయలేకపోతుంది? దానికి కూడా వ్యూహము, ఎత్తుగడలు అన్నీ ఉంటాయి, చేస్తాం, అది కూడా ఒక వ్యూహంలో భాగమే. ఎవరెన్ని కంట్రోల్ చేసినా, ఎవరెన్ని చెంచాగాలను ముద్ర పెట్టినా, ఎవరు ఎంతమంది బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి బహుజనవాదం అనే పదం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఇద్దరు వ్యక్తులు సీన్ లో వాళ్ళ కళ్ళలో మెదిలిపోతా ఉంటారు. ఎందుకు ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేజ్ మీద, ఒకే పార్టీలో, ఒకే అంశాల మీద కొట్లాడతలేరు? విశారదన్ మహారాజ్ ఎవరు అసలు? సార్, ఎవరు విశారదన్ మహారాజ్? నాకు తెలియదు. టిఆర్ఎస్ పార్టీలో మీరు చెప్తున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు లేరా సార్? అసలు బహుజనులు రిప్రజెంటేటివ్ ఎవరు లేరా? వాళ్ళందరూ దొరల గడిలో బందీలుగా మారినారు, బానిసలుగా బతుకుతున్నారు. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు గుంజుకునే ముఖ్యమంత్రిని ఎక్కడ చూసిందా మీరు? బహుజన రాజ్యాధికారం యాత్ర అని చెప్పి మొదలు పెట్టారు, కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ మీరు తిరిగేసి ఉన్నారు, ఎటువంటి అనుభూతి పొందారు సార్ ఆ సందర్భాల్లో? చాలా చక్కటి అనుభూతి. ప్రజల బాధలు ఎవరు పట్టించుకునే నాదులు లేడు, పాలకులు ఏమో ప్రజలను మాయ చేయడంలో బిజీగా ఉన్నారు.